ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువేణ యేసుక్రీస్తు నవన ప్రత్యేకమైన ఉన్నాలు ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు ప్రభువిణ యేసుక్రీస్తు నామ్ పేరట ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సర్వశక్తి గల దేవుని యొక్క మాట ఈరోజు మనందరికీ కూడా వినిపించబడుతుంది అందుకే ఈ కార్యక్రమము దేవుని మాటగా ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి ప్రతి మాట ద్వారా మానవ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాయి ఈరోజున మీరందరూ సిద్ధముగా ఉన్నారా ఎహేస్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం గత కాలంలో ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేసిన వారమై ఉన్నాం సర్వశక్తి గల దేవుని యొక్క దివ్యమైన ప్రసన్నత మనతో ఉంది గనక ఆశ్చర్యకరమైనటువంటి కార్యలు జరిగించు దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలు పొందుకున్నట్లుగా సర్వాధికారి సర్వశక్తి మంతుడు నిచ్చుడకు దేవాది దేవుడు మనపక్షమై గొప్ప కార్యలు చేయటకై ఈ రోజు మనతో ఆయన ముచ్చటించబోతున్న వారై ఉన్నారు ఈ ఏడవ అధ్యాయటువంటి ప్రాముఖ్యత దేవుని ప్రజలు లేదంటే దేవుని సేవించుటకై నిలిచిన వారి జీవితాల పక్షమై ఎందుకు ఈ భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీదకు వచ్చింది మనిషి పాపం వలన పతనాన్ని తెచ్చుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వెలువడుతుందో దేవుని యొక్క స్వరం దేవుని ఆ మెల్లని స్వరం మనకి వినబడుతుందో అప్పుడు మన హృదయాలు దాన్ని రిసీవ్ చేసుకుని వెంటనే మనలో మనం ఒక గొప్ప మార్పు చెందగలిగితే గనక నిశ్చయంగా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యలు జరిగించుకునేటువంటి వాడ ఉన్నాడు ఆ విషయాల్లో మనము ప్రాధాన్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కుమ్మరిస్తాను అనేటువంటి మాట మనకి కనబడుతూ ఉంటుంది అక్కడ ఆ ఏడవ అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగంలో మనకి కనబడుతూ ఉంటుంది ఆ విషయం అయితే ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం మేహేస్కెల్ గ్రంథంలో గత మనం ధ్యానం చేసిన వారమై ఉన్నాం ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు ముచ్చటించాడు ఈ రోజును కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి మాట మనకి వినిపించబోతున్న క్షణం ఇది ప్రభా నాతో మాట్లాడు అని అందరూ కోరుకోండి నిశ్చయముగా ప్రభు మీతో మాట్లాడబోతున్న వాడై ఉన్నాడు ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా అందరితో నీవు మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకుని ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసై అతి శ్రేష్టమైన నామని ప్రార్థన అవుతున్నాం తండ్రి ఆమె దేవుడు మన ప్రార్థన ఆలకించాడు ఆయన మనతో మాట్లాడబోతున్నవాడై ఉన్నాడు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం గమనిద్దాం ఇరవై రెండవ అధ్యాయం ఎహే స్కేల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభువైన వాక్కు ఈ మాట చదువుతున్నప్పుడు మనకు కొంచెం భయం కలగవచ్చు ఆందోళన కలగవచ్చు కొన్ని విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ చదవబడినటువంటి లేఖనములో ఉగ్రత ఏంటి దేవుని యొక్క కోపం మనకు కనబడుతున్నట్లుగా ప్రజల మీదకి అటువంటి భయంకరమైనటువంటి విపత్తు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అయితే దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు ఆ కారణం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది ఈ రోజున గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు అంటే మనుషులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అయితే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం ఉంది ఉగ్రత కూడా దాచబడి ఉంది అయితే ఎందుకు ఈ ఉగ్రత ఉంది దానికిల కారణం ఏంటంటే మనిషి పాపము చేత పట్టబడి ఉంటాడు అటువంటి పాపము చేత పట్టబడినటువంటి మానవ జీవితాన్ని దేవుడు వెదకి రక్షించి ఏం చేస్తాడంటే ఒక గొప్ప విడుదల ఒక గొప్ప విమోచన దేవుడు కలుగు చేయటకు ఇష్టపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెందిన తర్వాత దేవుణ్ణి అంగీకరించి విశ్వసించి దేవుని యొక్క మాటలు ఎందు విశ్వాసము కలిగి కొనసాగుతూ ఉండగా తన జీవితంలో అనేకమైనటువంటి కార్యాల వలన అనేకమైనటువంటి క్రియల వలన ఏమవుతుందంటే కొంత మార్పు అనేది మానవ జీవితంలో కలుగుతుంది అయితే ఆ మార్పు కలిగిన వెంటనే మనిషి ఏమైపోతున్నాడంటే ఆ పరిస్థితికి అనుగుణంగా జీవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు అంటే దేవుడు నన్ను నడిపించాడే దేవుడు నన్ను ఆశీర్వదించాడే దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడే అన్న సంగతులు మరిచి మనిషి ఏమైపోయాడంటే మరలా పాపపు యొక్క క్రియ చేత నిండుకున్నటువంటి వాడయినాడు అయితే దేవుడు వెంటనే ఉగ్రత పంపిస్తాడంటే లేదు లేదు కనికరపడి దేవుడు పలుమార్లు ఎన్నోసార్లు హెచ్చరికగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ పని చెయ్యబాకు అని ఒక తండ్రి తన కుమారుడికి తెలియపరచినట్లుగా చక్కగా మనతో ఆయన ముచ్చటించి మనతో భుజగించినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ ఒక్కోసారి మనం మారం చేస్తూ ఉంటాం మనం వినం ఆ మాటను అండ్ తోసిపుచ్చుతాం అయినా దేవుడు కనికిరపడి మరలా మనతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ ముండికేసినటువంటి అనుభవం చూసారా అండి ఆ రీతిగా మనం ఏమైపోతా ఉంటాం ఒక్కోసారి ఇక ఆ మాటను పట్టించుకొనక మనదేదో మన మార్గం ఏదో సాగిపోతూ ఉంటాం అప్పుడు దేవుడు మన మీద శిక్షను పంపిస్తాడన్న సంగతి గుర్తెరగవలసిన అవసరత అంతేనా ఉంది ఆ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక అక్కడ ఇరవై రెండు ఆ ముప్పై ఒకటవ వాక్య భాగములో దేవుని యొక్క అంటే కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించేదను ఏంటి క్రోధం అంటే కోపాన్ని నేను కుమ్మరించబోతున్నటువంటి వాడనయి ఉన్నా అనేసి ప్రభు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు అయితే ఇదే యహోవా వాక్కు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది వారి మీద కుమ్మరిస్తాను వారంటే ఎవరు పాపము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియల చేత నిండినటువంటి ప్రజల మీద నేను కుమ్మరిస్తాను అన్నటువంటి విషయం దేవుడు చెప్తున్నటువంటి వాడ నాడు ప్రాముఖ్యంగా అక్కడ రెండవ ఆ పదంలో మాటలు మనం గమనించుకుంటూ వస్తే వారి ప్రవర్తన ఫలం అంటే వారి యొక్క క్రియ వారు చేసిన పని ద్వారానే ఏమండి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీదకి వస్తుంది అన్న సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది అంటే మనిషి తన క్రియను వలన ఏమవుతున్నాడంటే దాన్ని ప్రతిఫలం పొందుకుంటున్నాడు అంతేనంటారా కాదంటారా మనం చేసిన దాన్ని బట్టే మనకు ఆ ప్రతిఫలం అనేది వస్తుంది మంచి చేస్తారు చాలామంది నిజమే మంచి వారికి వస్తుంది ఏ నాటికైనా వస్తుంది కొంత నష్టం కలగవచ్చు కొంత కష్టం కలగవచ్చు మనసుకు కొంత బాధ కలగవచ్చు అయినా సరే ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మంచి చేసినటువంటి వ్యక్తి తన జీవితంలో ఆ ఫలం మంచి ఫలాన్ని నిశ్చయముగా పొందుకుంటాడు ఆ లేఖను మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయం అదే మనము కొంత ఈ ఈ విషయాల్లో కనుక చాలా జాగ్రత్త కలిగి మనం ఉండగలిగితే ప్రభు మన పక్షమై గొప్ప కార్యం చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు దీనికి ప్రతిగా గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మనలో ఉన్నటువంటి క్రియ ఉందో చూసారా మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు ఉద్దేశాలు చూసారండి ఇవి మారిపోవాలి దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి చెడ్డ మనస్సు మనల నుంచి తీసివేసుకుని మంచి మనస్సుతో ప్రభుని మనం సేవించేటువంటి వ్యక్తులుగా మార్చబడి కనుక దేవుడు మన మీద కనికరపడి పడి నుంచి నిశ్చయముగా మనల్ని విడిపించగల వాడు ఈనాడు హాలూయా అందుకే అక్కడ రాయబోనటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇదిగో వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి ఉగ్రత అగ్ని చేత వారిని దహించదను మానవ జీవితంలో తన బ్రతుకు కాలం తన పుట్టిన మొదలుకొని తన జీవిత కాలం అంతా కూడా తన వయసు ఉడికిపోయిన తర్వాత ముసలివాడు అయిపోయిన తర్వాత తన జీవాన్ని ఇక మట్ను మట్టయిపోతుంది కనుక మన్నైనటువంటి శరీరం మన్నుకు వెళ్ళిపోవాలి కనుక ఏంటి ఈ లోపలే మన చేసేటువంటి క్రియ సరైన రీతిగా దేవుని దృష్టికి అది గుర్తుపెట్టుకోవాలి మనుషుల దృష్టికి కాదు దేవుని యొక్క దృష్టికైన సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఆ ప్రవర్తన ద్వారా మనం ఒక ఫలం పొందుకోబోతున్నాం ఆ మేలు నిశ్చయముగా నీవు అనుభవించాలి ఆ మ్యాన్ అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఉగ్రత కొరకై మన దేవుడు సృజించలేదు ఆశీర్వాదము కొరకై దేవుడు మన సృజించాడు దేవిన కొరకై మన దేవుడు సృజించాడు పరలోక వారసత్వ శక్తిని పొందుకున్నట్లుగా దేవుడు మన సృజించినటువంటి వాడై ఉన్నాడు కానీ మనిషి దాన్ని కాలదన్నుకున్నాడన్న సంగతి మరోసారి నేను మీకు తెలియపరచుటకు ఇష్టపడుతున్నాను ఎహెస్కెల్ గ్రంథంలో అక్కడే ముప్పై అధ్యాయంలోకి ఒకసారి రండి పదిహేనో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఐగుప్తునకు కోటగానున్న శీను మీద నా క్రోధము కుమ్మరించేదను నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను రైట్ ఎంతమంది సమూహముగా కూడి ఉన్నా సరే వారి దేవుడు నిర్మూలము చేయబోతున్న వాడైనాడు ఏమండి అనేకమైన వాటిని బట్టి అతిశయపడేటువంటి ప్రజల వలె ఉన్న వాటిని నాశనం చేయడం శక్తి ప్రభువుకుందన్న సంగతి ఈ వాక్యం ద్వారా మనం గుర్తురగవలసిన అవసరత ఎంతైనా ఉంది ఏమండి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఎన్ని కలిగి ఉండవచ్చు కానీ దేవుని ఉగ్రతను ఆపుటకు శక్తి లేదు మనకి అది చాలా జాగ్రత్తగా గుర్తిరగవలసిన అవసరత ప్రాముఖ్యంగా ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధులు లోబడగలిగితే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అటువంటి మేలు మానవ జీవితం పొందుకునేటువంటి వారుగా నడవగలిగితే అది మానవ జీవితానికి మేలు ఏంటి అక్కడ ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎంత ఉన్నా ఏది ఉన్నా ఎంత బలగమున్నా ఎంత ఏమండి సమూహమై ఉన్నా వాటి అన్నిటిని నిర్మూలన చేయడం శక్తి ప్రభువుకు ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత చాలా ఉందన్న సంగతి ప్రభు రోజున మనతో మాట్లాడుతున్నాడు అక్కడే మరో మాట కూడా చదువుకుందాం ముప్పై ఆరవ అధ్యాయంలోకి రండి పద్దెనిమిదవ వాక్యాన్ని చివరి మాటలు మనం గమనిస్తూ ఉంటే కనుక నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి అనేటువంటి మాట మనకు కనబడుతుంది దేని విషయమై కుమ్మరించాడో పైన వాక్యపు లేఖనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఏమండి వ్యర్థమైనటువంటి క్రియ మానవుడు తన చేతితో సృజించినటువంటి ఆ వ్యర్థమైనటువంటి క్రియకు మనిషి తన హృదయాన్ని అప్పజెప్పుకున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అయితే ఈ రోజున ప్రభు ఆయనను సృజించాడు సృజించిన గల దేవుణ్ణి మనం సేవించి ఆరాధించగలిగితే దీనిలో నుంచి మనం తప్పించబడతాం దేనిలో నుంచి ఉగ్రతల నుంచి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడతాం ఈ విపత్తుల నుంచి దేవుడు ఆయన హస్తబలం ఇచ్చి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు హలలుయా ఆ పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి ప్రజల వల్ల ఆత్మీయంగా మనం ముందు కొనసాగలిగితే శ్రేష్టమైనటువంటి కార్యాలు ప్రభు మన ఇడల చేటుకు ఇష్టపడుతున్నటువంటి వాడ హలలుయా ఆరో అధ్యాయంలో కూడా పన్నెండో వాక్యంలో కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి కదా ఆరో అధ్యాయము ఎహెస్కేల్ గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండో వాక్యంలో కూడా దూరముననున్నవారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధమును తీర్చుకొందును దూరముగా ఉన్న వారి గురించి దగ్గరగా వారి గురించి కూడా చెప్తుంది ఏంటి ఎక్కడికి పారిపోదాం చాలా జాగ్రత్తగా ఈ మాట నోట్ చేసుకోవాలి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోగలం ఎక్కడికి వెళితే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించగలుగుతాం దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నిన్ను నేను శరణు చూచి ఉన్నాను ప్రభు నన్ను కాపాడయ్యా నా ఆత్మకు రక్షణ కలుగుచేయి నా నా స్థితిగతులను మార్చి ప్రభువా ఈ క్షణమే నేను నీకు లోపడతాననేసి దేవునికి లోపడితే కనుక నిశ్చయముగా మనం తప్పించబడతాం ఆ ఆనాడు సుధోమ గుమారుల మీద దేవుని యొక్క ఉగ్రత కురిపించబడుతున్నటువంటి సమయాలు లోతు తన జీవితంలో ఏంటి దేవుని ద్వారా ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి సమయం అది అయితే వెనుక జరుగుతున్నటువంటి ఆ స్థితిగతులను ఆలోచించక ముందుకు సాగిపోండి అని దేవుడు సెలవిస్తున్న ఉన్నాడు కానీ కొంతమంది మనసులు ఎలా ఉంటాయి తెలుసా వెనక ఏం జరుగుతుందో కదా ఏం జరుగుతుందో ఆ ఇది జరిగేనా జరగకపోయానా ఇదంతా ఒట్టిదేనేమో నేను కల్లారో చూస్తే కానీ నమ్మను ఏమన్నా అంతేనా ప్రభు యేసుక్రీ స్వారి గాయాలలో ఏలుపెట్టి చూస్తే గానీ నేను నమ్మను అని కొంతమంది అన్నట్లుగా అక్కడ కూడా అటువంటి పరిస్థితులే కనబడుతూ నిజంగా దేవుడు చేస్తాడో చేయడని చూస్తారు ఉప్పు స్తంభమలే మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజున గమనించాలి ఏం పొందుకుందామని ఏం ఆశిద్దామని ఎంత దూరముగా దేవునించి పారిపోగలుగుతావు నువ్వు ఏమండి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న దేవుని ఉగ్రత నుంచి క్రోధము నుంచి తప్పించుకున్నట్టు అసాధ్యమైన సంగతి గుర్తెరగవలసిన అవసరత ఈ వాక్యపు లేఖనాలు మనం చదువుకుంటూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన మనసులో చెడ్డ క్రియలు కలిగి మనిషి జీవిస్తూ ఉంటే కనుక పతనం అతని మీదకి వస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మంచి క్రియలు చేస్తున్నటువంటి వారి మీదకి ఒకవేళ ఉగ్రత వచ్చినా వారు తప్పించబడతారు దేవుని యొక్క సముఖమున వారు నిలబడగలుగుతారు హలలుయా దేవునికే సమస్త మహిమ కలుగునగా ఈ రోజున ప్రతి ఒక్క మానవ జనమ దేవుని యొక్క మాట చొప్పున నడవగలిగితే నా దేవుని యొక్క ప్రసన్నత నా దేవుని యొక్క శక్తి నా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగినటువంటి కృపగల శక్తివంతమైన కార్యాలు ఈ రోజున లోబడుతున్న ప్రతి మానవ జీవిత పక్షమై నా దే ఏసయ్య మేలు చేయుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు అమాన్ మీరు ఆరాధిస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నటువంటి ఏసయ్య మనము ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు మన పక్షమై ఒక గొప్ప విడుదల కార్యము జరిగించి విమోచించి మనల్ని ఉన్నతమైనటువంటి కాలచేత నిలబెట్టబోతున్నవాడై ఉన్నాడు అది దేవుడు ఆశిస్తున్నటువంటి ఆయన ఉద్దేశ్యమై ఉన్నది హలో అలుయా ఈ రోజున ఆయన ఉద్దేశానికి అనుగుణంగా సాగిపోగలిగితే నెమ్మదిగా ఉండగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం సేద తీరగలుగుతాం అవునా కదా కీర్తన గ్రంథంలో మనకి కనబడుతుంది కదా ఒకటో కీర్తన ఆ ఒకటో ఛానల్లో మనకి కిందకు వస్తుంటే కనబడుతూ ఉంటుంది పచ్చిక గల చోట్ల ఆయన మన పరుండు చేస్తాడు ఏంటి కదా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను దివారాత్రుములు ధ్యానించేవాడు నీటి కాలంలో వారు నాటబడినటువంటి చెట్టు వలె పచ్చగా ఉంటాడు అటువంటి రీతిగా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు ఈ రోజున ఎండిపోయిన అనుభవం కాదు మూడు బారిన జీవితాలను ప్రభు చిగురింపచేటకు ఆయనకు శక్తి ఉంది ఎవరైనా ప్రభుని ఏ సూకరిస్తు వారు సర్వశక్తి గల దేవుడు మనల్ని విమోచించి విడుదల చేసి పవిత్ర పరిచి పరిశుద్ధమైనటువంటి జనాంగముగా మలిచి ఆయన రాజ్య నివాసులుగా చేసి చక్క ఒక్కటి మేలులు మన పక్షమే జరిగించినటువంటి వాడు కన్నీరు లేని రాజ్యము తుఃఖము వ్యాధన లేనటువంటి స్థితిగతుల్లో దేవుడు నిలుపుటకు ఆయనకి శక్తి ఉందన్న సంగతి గుర్తెరగవలసిన అవసరత ఎంతైనా ఉంది ఆమె ఏమండి ఆ వాక్య భాగం మనం గమనించుకోవాలి కదా నా ఆగ్రహము ఏమండి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి వ్యక్తులుగా కాదు దేవునికి ఆనందాన్ని కలుగు చేసే వ్యక్తులుగా ఓ చక్కటి మాట ఉంటుంది యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికంట ఆనందకరము అనేటువంటి మాట మనకు వినబడుతుంటుంది నిజమే కదా అటువంటి క్రియలు కలిగినటువంటి వ్యక్తుల వలె మనం జీవించగలిగితే ప్రభు సహాయకుడై మన పక్షమై కార్యం చేస్తాడు నీతి లేని వారముగా దుర్నీతిలో గనక మనం నడిచి సాగిపోతుంటే వీటిలో నుంచి మనం తప్పించబడినట్లుగా ప్రభు ఇష్టపడుతున్నటువంటి ఉన్నాడు అక్కడ హేసుకేళ్ళ గ్రంథంలో చాలాసార్లు మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతుండే కోపము లేదా ఆగ్రహము అనే మాటలు మనకి హేసుకేళ్ళ గ్రంథంలో చాలాసార్లు కనబడుతుంది దాదాపు నేను ఒక ఇరవై ఒక్కసార్లు ఆ పదాలు కనబడుతున్నట్లు నేను గుర్తించాను లేదు ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ప్రభు సహాయకుడై మన పక్షమే మేలు చేస్తాడు క్రోధమును కోపాన్ని మన మీద కురిపించుటకు కాదు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది పిలిచింది ఐ మ్యాన్ విషయాన్ని దయచేసి గమనించాలి అయితే మరొక విషయంలోకి మనం వెళ్దాం ఎందుకంటే ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులన్నీ ధ్యానం చేసుకుంటూ వచ్చాం మరొక వాక్య ధ్యానంలోకి ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుని మరింత ముందుకి మనం కొనసాగుదాం యహో నేను నిన్ను మొద్దువాడనై ఉన్నానని నీ వెరిగినట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నుందును నీ ప్రవర్తనా ఫలము నీవు అనుభవింపచేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్య ఉండనిత్తును ఈ లేఖను మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనలో దేవునికి ఇష్టము లేని క్రియ ఏముంది అన్న సంగతి ఆలోచించుకోవాలి వెంటనే అర్థమైందండి ఈ మాట మరోసారి చెప్తున్నాను దేవునికి ఇష్టము లేని క్రియ నాలో ఏముంది నా ప్రవర్తన నా నోటి మాట నా తలంపుల నా కంటి చూప నా ఉద్దేశాల హృదయంలో ఎన్నో ఆలోచనలు చెడ్డక్రియల చేస్తున్నటువంటి చేతి పనుల ద్వారానా ఏమండి చూడండి ఏ ఉన్నాయో అవి ఆలోచించుకుంటే చాలు మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకే అక్కడ రాయబోయనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరమే అంత హే కృత్రిములు నీ మధ్య నుండి చెదను ఏమండి నీ ప్రవర్తన ఫలము నీవే అనుభవిస్తావు అది ఎవరు అనుభవించాలి ఎవరు చేస్తే వారు అనుభవించాలి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే దేవుని సన్నిధిలో మనము నిష్కపుటులమై లేదంటే కనుక యథార్థమైనటువంటి మంచి హృదయము కలిగి నీతిని అనుసరిస్తూ దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ మనం చక్కగా కొనసాగలిగితే గనక ప్రభు ద్వారా మేలు పొందుకుంటాం లేదంటే కనుక మన క్రియల ద్వారా అటువంటి ఆ విధమైనటువంటి నష్టం అనేది మనకు కలుగుతుంది చాలామంది అంటూ ఉంటారు కదా పలాన విషయంలో నాకు నష్టాన్ని నష్టం కలిగిందండి పలాన విషయంలో నాకు బాధ కలిగింది పలాన విషయంలో ఎంతో ఏం చేసినా సరే అది కలిసి రావట్లేదు గల కారణం ఏంటో అర్థం కావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు అయితే కారణం ఏంటి ఏదో ఒక శాపం ఏదో ఒక భయంకరమైనటువంటి క్రియని వెంబడిస్తూ ఉందేమో దాన్ని ఏంటో నువ్వు అర్థం చేసుకుని ప్రభు పాదశులు ఒప్పుకో అయ్యా నేను చేసిన తప్పిదం మీద నన్ను క్షమించునాయన అనేసి దేవుని అడుగు నువ్వు నిశ్చయంగా గొప్ప ఆశీర్వాదం ఏమంటే గొప్ప దీవెనలు గొప్ప లాభం నీకు కలుగుతుందన్న సంగతి ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నవాడయి ఉన్నాడు ఈ రోజున మనం పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుడిని సేవించగలిగితే ఆయన నీకు సమస్తమును అనుగ్రహించబోతున్న వాడై ఉన్నాడు అయితే అనుగ్రహించబడిన తర్వాత ఏం చేయాలి ఏంటి ఉంది కదా ఇక అతిశయ పడుతూ కూర్చోవాలి అంతేనా కాదా నాకన్నీ ఉన్న ఇంకేంట్లే రైట్ నాకు ఇంకా దేవుడు అవసరం లేదు అంతేనా కాదా కరెక్టేనా వాస్తవే అంటారా లేదు కదా అసలు అప్పటి నుంచే మొదలవుతుంది ఆత్మీయ భక్తి ఏంటో అప్పుడు అర్థమవుతుంది మన జీవితానికి అందుకే మనం చేసే ప్రార్థనలో నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను ప్రభువా నీవు మాకు కలుగు చేసిన వాటినన్నిటినీ నీవే ఆశీర్వదించు ఐ మైన్ అనుకుంటా నేను డబ్బు పెట్టుకున్నానండి ఎస్ రైట్ ఇది నాది ఈ వస్తువు నాది అండ్ ఇది నా వస్తువు నాది అని మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఆశీర్వదించబోతే ఏది మనకి రాదు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏబు తన జీవితంలో అనేకమైనవి కలిగి ఉన్నాడు కానీ సమస్తం దేవుడు అలా తుడిచిపెట్టాడు అంటండి ఏమండి కానీ మరలా దేవుడు అట్లాగే ఉంచేశాడు ఏబు తన జీవితంలో శాతానికి అనుమతినిచ్చాడు వాడు వెళ్ళాడు వాడి కార్యక్రమం ఏదో వాడు చేసుకుంటూ పోయాడు అన్ని తీరని నష్టం వెంబడించింది ఒకదాని వెంబడి కష్టం వచ్చింది మీద పడింది వాటిని తట్టుకునేటువంటి ఏంటి పరిస్థితులు కావు మనకొస్తే మనం అలా ఉండగలుగుతామా అయినా సరే నిజంగా ఏ ఏమనాలి నేను యథార్థత కలిగి ప్రభువుని సేవిస్తూ ఉంటే ఆయనకి కనబడదా ఏంటి పరిస్థితి ఏంటి లోకం ఏంటి నా భక్తి ఏంటో ప్రభుకి తెలీదు నా నేనే దొరికానా అన్నట్టుగా మనం మాట్లాడతాం అవునా కదా లేదండి నేను అలా మాట్లాడనని మీరు అనుకుంటే చాలా మంచి సంతోషమే ఏమో మనం గమనించాలి ఏదో ఒక కోణంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ మనం దాచి పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఏవైనా మనలో ఉన్నాయమనేసి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా మనతో మాట్లాడుతున్నవాడైనాడు ఏ తన జీవితంలో చక్కటి మాట అంటాడు కదా దేవుడు నాకు ఇచ్చను దేవుడే తీసుకున్నాడు అనే చక్కటి పదం అక్కడ మాట్లాడుతూ ఉంటాడు మనం అనగలుగుతాం ఆ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ అనలేం ఒక చిన్న కష్టం వస్తేనే అనలేం ఇంకా అన్ని కష్టాలు వచ్చి మీద పడితే ఇక దేవుడు లేదు ఎవరు అవసరం లేదు మనకి అవునా కాదా దేవుడు అవసరం లేదు ప్రార్థించిన సంఘం అవసరం లేదు సేవకులు అసలే అవసరం లేదు మనతో మనతో కలిసి సహవాసంతో ముందు నడిచిన విశ్వాసులు ఏమాత్రం అవసరత లేదు అవునా కాదా గమనించాలి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో నీ క్షేమం కోరి రోజున ప్రపంచ దేశంలో అనేక మంది సేవకులు కన్నీరు కారుస్తూ అనేక మంది జీవితాలు మారునట్లుగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారమై ఉన్నారు ఎంతోమంది విశ్వాస వారి జీవితంలో ఇదిగో వారి పక్షమై ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే మిండైన ఆశీర్వాదం అనేక మందికి కలుగునట్లుగా ఈ రోజున ప్రతి చోట ప్రార్థన ధూపం ఎగిసి వెళుతుంది ప్రభు పాద సన్నిధికి నీటి మంతుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడి కనికర కటాక్షమును చూపిస్తున్న వాడై ఉన్నాడు ఈ రోజున ఇక్కడ మనం చదవబడుతున్నటువంటి మాటలో ఆయన కనికరమైనను కటాక్షమైనను నేను చూపించిన దేవుడు సెలవిస్తున్నవాడు అయి ఉన్నాడు అయితే ఇంకా ఆయన కనికరం మిగిలి ఉందంటే జరగలే కారణం ఏంటంటే నీతి మంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రభు సన్నిధికి చేరుతుంది కనుక ఈ రోజున మనం అలా ఉండగలుగుతామా అలా ఉండగలుగుతామా కష్టం వచ్చిందా బాధ వచ్చిందా నష్టం వచ్చిందా శ్రమ వచ్చిందా అనారోగ్యం వచ్చి నేను పీడిస్తూ ఉందా అయినా ప్రభువు నాకున్నాడు ఆమె ఆయన నన్ను విడిచిపెట్టలేదు ఆయనతో కలిగినటువంటి ఆ సహవాసం నేను ఎన్నడూ విడిచిపెట్టను ఆయన నాతో ఉంటే నాకు బలం కలుగుతుంది నాకు నెమ్మది కలుగుతుంది నాలోకి ఆ అనారోగ్య పరిస్థితులు అన్ని విడుదలైపోయి ఆరోగ్యము క్షేమము నాలోకి వస్తుందని ఈ రోజున నీవు విశ్వసించగలిగితే గనక ఈ ఉగ్రతలో నుంచి తప్పించి ప్రభు నేను సురక్షితమైన ఆయన రెక్కలు చాపి నీ పక్షమై కార్యం చేయబోతున్నటువంటి సమయం ఇది హలలుయా హలలుయా పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైనటువంటి కృప నీ మీదకి దిగి రాబోతున్న క్షణమిది దేవుని సన్నిధిలో నీలో ఏ లోపం ఉందో దయచేసి ఒప్పుకోండి రెండు చేతులు జోడించి చెబుతున్నాను దయచేసి మీలో ఏ లోపమున్నా ఒప్పుకోండి ప్రభు పాద సన్నిధిలో దేవుడు సహాయకుడై దిగిరాబోతున్న క్షణాలు ఇవి ఆమె నిన్ను ఆదరించబోతున్న దేవుడు హక్కున చేర్చుకుని నిన్ను ఓదార్చబోతున్నటువంటి దేవుడు ఆయన నీ బాధల కష్ట శ్రమల పోరాటాలు నిట్టూర్పుల నుంచి విడిపించి కడతీర్చి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు చేత ఆ దరిని అద్దరికి దేవుడు చేర్చగినటువంటి శక్తిగా ఉండేవాడు ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతున్నాడు మోకరిద్దామా తలలు ఉంచుదామా ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ హేసుకెల్ గ్రంథం ఏడవ అధ్యాయం అంతా ప్రభు మాట్లాడుకుంటూ వస్తున్నవాడు ఉన్నాడు ఎందుకో ఈ ఏడవ అధ్యాయంలో గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగింది మనం అనుకోవచ్చు ఎన్నాళ్ళు ఈ మాటలు ఇంకా అని అనుకోవచ్చు ఈ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు అన్నీ కూడా జీవితకాలం అంతా చదివినా సరే మన జీవితంలో మనకు అర్థం కానివి ఎన్నో దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి అవన్నీ మనకు అర్థమవునట్లుగా ప్రభు మనతో ముచ్చటిస్తున్నవాడైనాడు ప్రతి మాట ప్రతి మాట మానవ జీవితాన్ని సరిచేస్తూ సరిదిద్దుతూ ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మేలుకరమైన మార్గంలో ప్రభు నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి సమయాలు ఇవి అందుకే దేవుని సందులో లోబడండి దేవుని యొక్క ఆ మాటకి దేవుని సన్నిధులు విధేయత కలిగినటువంటి ప్రజలై ఉండండి మోకాలకు పని చెప్పండి రెండు చేతులు ఆకాశం వైపు చాపండి హృదయపూర్వకంగా మనసారా కళ్ళు మూసుకుని దేవుని సందులో ప్రార్థన చేయటం ఆరంభించండి దేవుడు మీ పక్షమై నా పక్షమై ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి పక్షమై దేవుడు గొప్ప మేలు జరిగించునుగాక ప్రార్థన చేద్దామా తలలు ఉంచుదాం మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం హృదయాన్ని తెరుద్దాం పెదవులు తెరిచి మనసార దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ జీవాధిపతి ఆశ్చర్యకరమైనటువంటి నీ మాటేస్కలి గ్రంథం ఏడవ అధ్యాయంలో నుంచి నేను ప్రభు ఎనిమిదవ వాక్యములోను తొమ్మిదవ వాక్యండి శ్రేష్టమైనటువంటి సంగతులు ఎన్నో నీవు మాకు తెలియపరిచావు ప్రభు దానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి మాటలో నుంచి నేను ప్రభు స్పష్టమైనటువంటి నీ పదాలలో నుంచి ఉన్నటువంటి ఆ శక్తిని నీవు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున ఎవరైతే యథార్థత కలిగి నీ సన్నిధులు లోబడతారో వారందరి ప్రభా నీవు దేవించుటకు ఇష్టపడుతున్న దేవుడు ఉన్నందుకు స్తోత్రాలే సహ యథార్థత లేని వారి జీవితాల పక్షమై నీవు చక్కటి పదాన్ని చెప్పావు ప్రభు వారి క్రియలు వారు చేసుకున్నటువంటి ఫలం వారి మీదకి దిగి వస్తుంది ఉగ్రతగా అది మార్చబడి ఉందని నీవు ఈ వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలి ప్రభు ఈ రోజున ఉగ్రతకు నైన ప్రభు పాత్రులై ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా నీ ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రజలుగా నేను ఈ రోజున మోకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని ఎస్ అయ్యా నీవే దర్శించండి నీవే నీ కార్యాల చేత వారిని తృప్తిపరచండి ఏ నష్టమైతే ఏ కష్టాలు ఊబిలో వారు కూరుకుని పోయి ఉన్నారో అటువంటి వాటిలన్నీ శ్రమల నుంచి నీ ప్రజలు తప్పించ విమోచించి విడుదల కార్యం జరిగించండి ఏసయ్య ఈ రోజుని ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారు వారు అందరినీ ఏసయ్య నీ నామం పేరట స్వస్థదుప్పుడే నీవు రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నా నీ కార్యలు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థించిన ప్రతి వారి మీద నీ కృపతోడే ఉంచి మహిమ పొందుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామని ప్రార్థన అడిగి వేడుకొని పరమ తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యస్సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ్యుల న్యూన్య సహవాసం సదా మనకు తోడి ఉండి నడిపించి మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె ఆమె దేవుని యొక్క మహాకృపగినటువంటి మాటలు శ్రేష్టమైన విషయాలు గుండెల్లో రాసుకోండి దైవ ధ్యానము కలిగి ఉండండి సర్వశక్తి గల దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు విని తృప్తి పొందండి రానున్న రోజుల్లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని రాబోయే తరాలను మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దైవజన్లు బ్రదర్ రాజే గారు విజయవాడ ఆరాధన సమయముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్